चूसारा अन्यायम एवड़ो हंतकड़ आड़दा कर्की गुंत पिछकी चंपी रोड पकन पोदों पारे पोट अला चलाक नर अवल नर कौगा अदेन सारी आयन मीद कोपमी तुटकोलेक दुकू दुकू कड़ा आ घोरा कलार चूसान का बट्टी आ घोरा चूसारा चारावी कावाल चयना कावल नैने कदी अभवे आये कदी इंत इन एक्ड़ी का विरी मंच इंका जगना मानवड़ तन का जारी पड़ा गाँव ने चोरी चपले इंकोसार चोस्ता भय अदे आये स्वभाव अंत अंदे नी की गुंडे कड़ा दिवा काकर तो भीत अभी काकरकाय का भयपड़ पै भर्त कावल इला अर्धरा नदी दाटी अवतल उ प्रीणी कावल पट चक्कर नवे मुक्ल अलवा अलवा चाल मैं
పేరు లలిత గారండి. అదే మీ పేరు కాదండి, నా భార్య పేరు. ఓహో, లలితమ్మ మీ భార్య? అవునండి. ఆవిడ బేషన్ బ్రిడ్జిలోనే దిగిపోయిందండి. బేషన్ బ్రిడ్జిలోనా? ఎందుకని? అయ్యో, ఎందుకని చిన్నగా అడుగుతారేమిటండి, పక్క టైంలో హత్య జరిగిందండి. హత్య? వాట్? హత్య? అమ్మో బాబాయ్, మీరంటే భయపడకండి, నాకు అసలు భయం వేస్తుంది. గుండె దొడ. ఐ ఆమ్ వెరీ సారీ. వయసు మళ్ళీనా, క్రాఫ్ షోక్గానే ఉంది. మాయన ఉన్నాడు ఎందుకు? రైల్లో ఎవరో ఎవరినో చంపితే మనకెందుకు లలిత? దానికోసం నువ్వు వెళ్ళి బేస్లిన్ బ్రిడ్జ్లో దిగడం ఏమిటి, కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి? చూడండి, నా కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని కళ్ళారా చూసి కూడా మనకెందుకులే నూరుకోవడం నా వల్ల కాదు. వాడెవడో, ఇంతవరకు ఎంతమందిని చంపాడో, ఇంకా ఎంతమందిని చంపుతాడో. చూడు లలిత, వారెక్కడ తప్పించుకుంటాడు, ఎప్పుడో దొరికిపోతాడు. లేదండి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు సులభంగా దొరకడం లేదు. ఎలాగో తప్పించుకుంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? పోలీసులకు రిపోర్ట్ ఇచ్చావు, ఇక వాళ్ళ బాధ పడతారు. అదే తప్పండి, అదే మన పొరపాటు. పోలీసులకు చెప్పేశాగనా మన పని అయిపోయిందని అనుకోవడమే పొరపాటు. మనం కూడా పోలీసులకు సహాయపడితేనే వాళ్ళు దొంగల్ని సులభంగా పట్టుకోగలుగుతారు. ఓరి భగవాన్, ఒక జడ్జి గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఎన్నూరు నుంచి కోర్టు గాను పోలీస్ స్టేషన్ గాను మారేట్లుంది. ఎన్నూరు నుంచి బేసిన్ బిచ్చి లోగానే వాడు తప్పించుకుని ఉండాలి. లలిత, అసలు ఆ పిల్లని ఏం చేశారు? లలిత, భోజనం వడ్డిస్తావా? నాకు ఆకలి లేదండి. నాకు ఆకలిగా ఉంది. సరే పదండి. గోకులాష్టమి, పిండి వంటలు ఏం చేయమంటారు? ఏదన్నా చే. అదేమిటమ్మా,
అలా పరిచయంగా ఉన్నారు ఏం లేదు ఈ రోజు గోకులాష్టం కదూ అయ్యగారికి గారెలు సేమియా పాయసం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా సేమియా పాయసం చేయి అలాగే మీరు సేమియా పాయసం అంటుంటే ఆ జమీందార్ గారు జ్ఞాపకం వచ్చారు పాపం ఆయనకి సేమియా పాయసం అంటే పంచ ప్రాణాలు ఎవరా జమీందారు ఊరిపైట పెద్ద తోటలో ఉందమ్మ వాళ్ళ ఇల్లు అంటే పక్కన రైలు పట్టాలు కూడా ఉన్నాయి ఒక కాపలావాడు కుక్క అవునమ్మ మీకెలా తెలుసు అదే అది నేను ఒకసారి ఫ్రెండ్ ఇంటికి పోతూ చూశాను అవును ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ ఇంట్లో భూతాలున్నాయి రాత్రిళ్ళు ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయమ్మా అక్కడ పనిచేసినన్ని రోజులు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని పనిచేశా జమీందారు గారి పెద్ద కొడుకు అదొక రకమైన మనిషి పెళ్ళాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్బుల్లోనే ఉంటాడు అతను చూస్తే అందరికీ భయమే ఇక చిన్నదొర గారు ఉన్నారు విలాస పురుషుడు సంగీతాలు డాన్సులు అవి ఇవి అని తిరుగుతూ ఉంటాడు అవును వాళ్ళ అమ్మగారులేరా ఆ ఇంట్లో ఆర్దిక్కు లేకే కదమ్మా ఈ చికాకులన్నీ కాలేజీలో చదువుకునే బంగారు బొమ్మలాంటి ఒక ఆడపిల్ల వాళ్ళ పెద్దబ్బాయి గారికి చక్కటి ముద్దు బిడ్డ ఆ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది అసలు ఆ ఇల్లు ఎందుకు వదిలేశావు ఈ భయంతోటే పరిగెత్తుకు వచ్చేశాను అందుకు తోడు అక్కడ కుక్క ఉంది నాకు అసలే కుక్కను చూస్తే భయం అది ఏ క్షణానొచ్చి మీద పడి కరుస్తుందో అని భయపడి పారిపోయి వచ్చేశాను నువ్వెళ్ళి వంట పని చూడు చూడు లలిత నువ్వు సంగీత లెక్చరర్వి హాయిగా పాడుకుంటూ మహారాణిగా ఉండవలసిన నువ్వు పోయి వంట మనిషిగా వెళతానంటే నేను ఎలా ఒప్పుకోను నా మాట విను అరవకండి ఎవరన్నా వింటారు చూడండి మన పని మనిషి గౌరీ ద్వారా ఆ ఇంటి వివరాలన్నీ తెలుసుకున్నాను వాళ్ళకు వంట మనిషి అర్జెంటుగా కావాలట పేపర్లో కూడా వేశారు దయచేసి నన్ను ఆపకండి పర్మిషన్ ఇవ్వండి లలిత ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏమవుతుంది పైగా ఆ హంతకునికి నీ ప్రయత్నం తెలిస్తే వాడు నీకేం అపాయం కలిగిస్తాడో అనే నా భయం మీరేం భయపడకండి న్యాయానికి ధర్మానికి జీవితం అంకితం చేసిన జస్టిస్ జగన్నాథం కూతుర్ని నేను ధర్మం ఎప్పుడు జయిస్తుంది అలాగే వెళ్ళిరా నువ్వు వచ్చిన దాకా నా మనస్సంతా ఆందోళనతోనే ఉంటుంది భయపడకండి త్వరలోనే వచ్చేస్తాను లలిత ఆ మీనాక్షే నిన్ను కాపాడు నన్ను ఆశీర్వదించండి ఇక్కడ వంట మనిషి కావాలని ఎవరో చెప్పారు అందుకే వచ్చాను నేను లోపలి పోతా నిన్ను చూస్తే వంటావిలాగా లేవే నిన్ను చూస్తే వాచ్మెన్ లా కనపడడం లేదే నిన్ను చూస్తే పెద్ద జమీందార్లా ఉన్నావు నీ మీసాలు నువ్వు ముఖంలో ఏముందే ఆ పొట్ట తిప్పలు మీసం నేను లోపలి పోతా నీకంటే ముందు ఇద్దరు వంటాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు పోనీ వాళ్ళ సంగతి ఏమైందో తెలుసుకోవడానికైనా లోపలికి వెళ్ళొచ్చుగా చాలా దూరం నుంచి వస్తున్నాను దాహం వేస్తుంది కొంచెం మంచి నిలుస్తా సరే పద 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 నీకు షుగర్ కంప్లైంట్ అండి ఎవరికి లేదయా షుగర్ నీకు లేదు అనుకోండి కానీ మీ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది నాకు ఎన్నెన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులో ఇదొకటి నాకు పాయసం అంటే చాలా ఇష్టం అండి నాకేదో వచ్చినట్టు చేస్తా మీకు నాకు శుద్ధం లేదు గ్యారంటీయా వచ్చినట్టు వచ్చింది నెక్స్ట్ అవును వంటకి మొహానికి ఏమిటి సంబంధం చాలా సంబంధం ఉంది వంట చేసే మనిషి వడ్డిస్తుందా లేదా వడ్డించినప్పుడు మనం ఆవిడ మొహం చూస్తామా లేదా చూస్తాం చూసినప్పుడు కడుపులో వికారం పెట్టకుండా ఉండాలి ఇదిగో డాక్టరు మనం కూర్చునేది తింటానికా కక్కోవడానికా తినడానికి కనుక వంట చేసే మనిషి మొహం లక్షణంగా ఉండాలి నమస్కారం అండి చూడమ్మా నువ్వు సేమియాం ఏమన్నా నువ్వు వంట మనిషిగా చేస్తానికి వచ్చా ఏం లేదమ్మా నిన్ను చూస్తుంటే మహాలక్ష్మిలా అనిపిస్తున్నావు అందుకని అందరూ అలాగే అంటారండి అవును నీకు సేమియా పాయసం చేసాం వచ్చా ఇన్నాటికి ఇంటికి మంచి వంట మనిషి దొరికింది చూడమ్మా మీరు సేమియా పాయసం తినకూడదు మీరు తినొస్తా అలా అడగమ్మా డాక్టరు ఈ వయసులో ఈయన అన్ని తినాలండి ఇది తినకూడదు అది తినకూడదు అంటేనే అన్ని జబ్బులు వస్తాయండి ఏమ్మా ఇంటికి నువ్వు వంట మనిషివా లేక డాక్టర్ రెండు మీరు హలోపతి నేను వంటింటిపతి మీరు వ్యాధికి మందిస్తారు నేను వ్యాధికి వింటిస్తాను ఆ విషయంలో మన ఇద్దరం ఒకటే అంటే నేను
పైకి నచ్చినవన్నీ తిన్నామండి. అందులో సేమియా పాయసం అంటే చాలా ఇష్టంలా ఉంది పాపం. పక్కనే మీరు ఉన్నారు కదా ఇంజక్షన్ ఇవ్వడానికి. చూడమ్మా, నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు మా కులదైవం ఆ రాజరాజేశ్వరి నిరూపణలో వచ్చినట్టుందమ్మా. చెప్పు తల్లి, నీకెంత జీతం కావాలి? అయ్యో, అదే పెద్ద విషయం కాదండి. తమరే వచ్చినా తీసుకుంటాను నేను. నాకు ఇంట్లో నేను వచ్చిన పని చాలా ముఖ్యం. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి మీనాతో చెబుతాను, వంటిల్లో అదంతా చూపించమని. అమ్మా మీనా, చూడమ్మా, ఈ ఆంటీకి అన్నట్టు పేరు అడగడం మర్చిపోయినా. నీ పేరు ఏమిటమ్మా? లలిత. వీరికి మన వంటిల్లో వెళ్ళి చూపించమ్మా. రండి. గుడ్ మార్నింగ్. వీరు మా ఫ్యామిలీ లీగల్ అడ్వైజర్ మిస్టర్ రమేష్. వీరు ఆంటీ లలితాదేవి. నాకు వంట ఇంట్లో సాయం చేయడానికి వచ్చారు. ఎందుకమ్మా? వంట మనిషిని చెప్పు. నామూషే ఉంది, అది ఒక ఉద్యోగంగా. చూడండి, ఆంటీకి వంటిలు చూపించొస్తాను. రండి. రండి, ఇదే కిచెన్ రూమ్. వంటిల్లులా లేదు కదూ. మా వంటిల్లు అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండేది. ఈ యాంగిల్ చూస్తే ఎరమంతా విజిల్ కొడతారు. నువ్వు నిజంగా నా ఫ్రెండేరా? ఏమిటా విజిల్స్? ఆ పిల్లని పెళ్లి చేసుకో. పిల్లరా, నువ్వే పెళ్లి చేసుకురా, నాకే అభ్యంతరం లేదు. నో డిస్ప్యూట్. కానీ ఆ అమ్మాయిని గురించి నేను ఏమేమి కరలు కంటున్నాను. అది కాదు, డైరెక్టర్ గా ఏ యాంగిల్స్ చూపిస్తే జనం మెచ్చుకుంటారో అని ఆలోచిస్తున్నా. నీ యాంగిల్స్, నీ ముఖం ప్రీత ఆక్షేపమే నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదురా, కానీ అమ్మాయికి ఇష్టం ఉందే. జనానికి కొత్త ముఖం కావాలరా. కొత్త ముఖం నీ ముఖం ఎక్కడైనా పోండి. సరే, ముక్కు మీదే ఉందే కోపం. ముక్కు మీదే ఉంది కోపం. నువ్వేంట్రా కార్బన్ కాపీరా? నేను చెప్పిందే నువ్వు చెప్తున్నానట్రా. ఇప్పుడు చూడు, చూడమంటే యాంగిల్ చూస్తున్నావా? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయిపోతావు. గారి ఎస్టేట్ దస్తావేజుల్లో మనీ ఇన్ ది బ్యాంక్ అని ఉదహరించారు. ఆ విషయం రెండు మూడు సార్లు మళ్ళీ మొదలేశావు. మా అమ్మగారు మనీ ఇన్ ది బ్యాంక్ విషయం ఏ వివరాలు నాతో చెప్పకుండా ఆ బిల్లులో ఎందుకు రాసిందో నాకేమీ తెలియదయ్యా. నన్ను అడక్క ఆ విషయం. తరతరాలకు తరగని ఆస్తిని నా కొడుకులు నా కళ్ళ ముందే కర్పూరంలా హరించేస్తున్నారు. నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు నిధి కాదు, మనశ్శాంతి నిధి కావాలి. అది ఎక్కడైనా దొరుకుతుందా? మనశ్శాంతి నిధి కాదండి, అది సంజీవరాంటి ఔషధం. ఈ ఇంజక్షన్లతో ప్రాణాలు తీయకపోతే ఔషధం ఏదో సంపాదించరాదు. ఎక్కడో సంపాదించినందుకు నేను ఉన్నాగా పక్కనే డాక్టర్ సంజీవి. నా కోసం కాదండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం. ఈ మనీ ఇన్ ది బ్యాంక్ వివరాలు అడిగితే నేనేం చెప్పేది చెప్పండి. మీనాదేవి గారికి తెలిసమ్మ కనుక్కుంటారా? అలా చెప్పా బాగుంది. వాళ్ళ అమ్మగారి నగల పెట్టెళ్ళను వీరి వాళ్ళను వివరాలు ఏమన్నా దొరుకుతాయో చూడమంటారు. అమ్మా మీనా, మీనా మా అమ్మ రాసిన గదిలో మనీ ఇన్ ది బ్యాంక్ అంటూ రాసింది. దాని వివరాలు మీ అమ్మ నగల పెట్టెలో గానీ బీరువాలో గానీ ఏమైనా ఉన్నాయేమో చూసావా? అదేం తెలియలేదు నాన్న, కానీ అమ్మ నగల పెట్టెలో ఏదో. ఆ కాగితంలో ఏముందో చెప్పగలరా? అందులో ఏదేదో రాసింది. 40 అడుగులు తూర్పుకి, అట్నుంచి అటు పడమటికి 20 అడుగులు. అందులో ఏదేదో ఉంది, నాకేం తెలియలే. కూర్చో. తలపతి. శబ్బాష్ పాప, నా పేరు చెప్పి ఇంకోటి. వీడు వీడి మీసాలు. నేనొచ్చిన పనికి వీడొకడు అడ్డంగా. ఇదిగో ఇక్కడండి. అయ్యో, ఎంత అన్యాయం! కుళ్ళు మోతు. నీ ముఖానికి సూర్పడవ వేషమే కరెక్ట్. నేను రికమెండ్ చేస్తాను. నాకు రెండు వేషాలా? సీత చూడపడక. ఏమండి, మండోదరి చాలా బాగా చేస్తానండి. రికమెండ్ చేయండి, మొత్తం 3 వేషాలు. సిక్కులేదు. ఎందుకు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకే మనిషి 3 వేషాలు వేస్తే మిగతా ఆర్టిస్టుల గతి ఏమయ్యేది అని. ఇప్పుడు నీకు మాత్రం 3 వేషాలు వేసేటప్పుడు రేటు మారుస్తావా? అది సహజమే. దూరం నిలబడు. ఏమిటి? రాముడు నేను, రాముడు కాదు.
నీ క్యారెక్టర్ చెడిపోయి పవిత్రమైన రావణాసురుడి వేషం రా ఆ సిగరెట్ కింద పాలే ఆరేస్తే నువ్వు తీసుకుంటావు నాకెందుకురా బీడి వెతవా అది నువ్వే నన్న ఒరేయ్ నీకు ఇచ్చే 30 రూపాయలు ఇలా ఊది పారేస్తే తర్వాత కడుపు ఏం తింటావురా చెట్టి 30 రూపాయలా అవును మన కంపెనీలో వేషాలు వేసే వాళ్ళందరికీ టాప్ టు బాటమ్ తలకి 30 రూపాయలే అయితే నాకు పైసల కాయలు ఉన్నాయి నాకు రావాల్సింది 300 రూపాయలు ఆ ఒక్క కడుపే డైలాగ్ చెప్పరా సీత కోరవెల్లి శరీరం కోడిగుడ్డ ఆమ్లెట్ ఆర్డర్ చేశారు ఏమైంది అన్ని రెడీగా ఉన్నా డైలాగ్ చెప్పు కమలీవేణిని కట్టం ఆ కట్టట్ ఏమైంది అయ్యా అబ్బబ్బా అన్ని రెడీగా ఉన్నాయని చెప్పాను కదా ఒక బాటిల్ విషం కూడా రెడీగా ఉంది ఎవరికి నాకు అబ్బా సంతోషం को अला వంటపనికొచ్చావా లేక అన్ని సర్దుకుపోవడానికి వచ్చావా వీణి నేను అనుమానిస్తుంటే వీడు నన్ను అనుమానిస్తున్నట్టున్నాడే ఎందుకు వచ్చావు నేను ఈ రోజు ఒక పరమ రహస్యాన్ని తెలుసుకున్నాను ఏమనో ఎందుకు అలా కంగారు పడతారు మీకు ఎందుకు అవలకు చూడండి నేను దొంగతనం చేసేదాన్ని కాదు దొంగల్ని పట్టించేదాన్ని వస్తాను రేపు మాపో అత్తయ్యతో చెబుదాం అనుకుంటుండగా ఒక రోజు అత్తయ్య
బీదింటి కుర్రవాడిని వెంట పెట్టుకొచ్చింది. కాలేజీలో ఎంఏ చదువుతున్నాడని, అతన్ని ప్రేమించానని, అతన్ని పెళ్ళాడబోతానని చెప్పింది. నాన్నగారి నెత్తిన పిడుగుపడింది. ఆ పెళ్లి ఆపాలని, అత్తయ్యకు నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నించారు నాన్నగారు. అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన జరిగి 20 ఏళ్లకు పైగా గడిచిపోయింది. గుడ్ మార్నింగ్. నీ పేరేమిటో తెలుసుకోవచ్చా? మీనాక్షి. మీ నాన్నగారి పేరు? దేవి వరప్రసాద్ గారు. ఐ మీన్ మైకా మైన్ వానర్. అవునండి. మీకెలా తెలుసు? రా చెప్తాను. ఏదో చెప్తానన్నారు. నువ్వు కూడా నా పేరు అడుగుతావు అనుకున్నాను. లెక్చరర్ గారి పేరు తెలియకుండా ఉంటుందా? ఎంత కొత్తగా వచ్చినా. ఈ ఊరు కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. కారణం? కాలేజీ మీద మోజా? కాదు. ఊరి మీద మోజా? ఒక విధంగా. నాకు కావలసిన వాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. ఇది మా మామగారు. పిల్లలు ఎంతమంది? పెళ్ళైన తర్వాత మావిడిని అడిగి చెప్తాను. ఎవరు? శ్రీదేవి వరప్రసాద్. మైకా మైన్ వానర్. అయితే మీరు కమలతే కొడుక? అంటే నాకు మీరు బావా? అవును మరదల. బావా, నన్ను ఎలా గుర్తుపెట్టావు? మా అమ్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. తరాలు వేరైనా మీరిద్దరు ఆ ఇంటి ఆడపడచలేగా. ఎన్నేళ్ల తర్వాత కలిసాం, ఎంత ఆశ్చర్యమైన విషయం. త్వరలోనే మీరు మామగా పోతున్నారు. పరీక్ష రాసిన తర్వాత కాస్త మాట్లాడాలి.
ఆగు మేనా ఆగు నన్ను చూసి ఎందుకు అలా పారిపోతున్నా నాతో ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు మేనా చెప్పు తర్వాత చెప్తాను అసలు ఏం జరిగిందో చెప్పు మేనా చెప్పు బావా అందరిదే చూస్తున్నారు ఆగు మేనా ఆ రోజు నేను ఇంటికి వచ్చేళ్ళాక మామ ఏమన్నారు నాతో మాట్లాడకూడదు నన్ను చూడకూడదు అన్నారా ఏమిటి మోన చెప్పు మేనా ఆ విషయం తర్వాత మాట్లాడతాను బావా పరీక్షలైన తర్వాత నిన్న ఎలా చూసేది ఎక్కడ కలుసుకునేది అలాగే అన్నారు బావా పరీక్షలైన తర్వాత నాన్నగారు నన్ను కాలేజీ మానిపించేస్తా అన్నారు బావా మేనా నాన్నగారు ఇల్లే ఒక చేరు చేశారు పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్ళాను చివరి పరీక్ష రోజు మేనా ఇంతకీ మీ నాన్నగారు ఏమన్నారు మిమ్మల్ని చూడకూడదు మీతో మాట్లాడకూడదని చెప్పారు ఆయన మాట వినకపోతే కాలేజీ మానిపిస్తానని ఖచ్చితంగా చెప్పారు ఎంత నచ్చ చెప్పినా ఆయన ధోరణి మారడం లేదు మీరంటే వారికి కొంచెం కూడా నచ్చడం లేదు ఎలా ఇష్టం ఉంటుంది ఆయనకి అమెరికాలోనో లండన్లోనో చదివిన వ్యక్తి అయితే ఇష్టం ఉంటుంది నేను సాధారణ కాలేజీ లెక్చరర్ మేనా ఒక్క మాట చెప్పు నేను లేకుండా నువ్వు బ్రతకగలవా బావా అదేమిటి బావా అలా అడుగుతారు మీరు లేకుండా నేను జీవించలేను నువ్వు లేకుండా నేను కూడా జీవించలేను మేనా నువ్వు లేని ఈ ప్రపంచమే నాకు శూన్యం బావా నేను ఎప్పుడు మీదాన్ని ఈ బొందులో ప్రాణం ఉండగా ఈ మీనా ఇంకొకరు సొంతం కాలేదు నన్ను నమ్మండి బావా నేను నమ్ముతాను మీనా అందుకే నేను ఒక నిర్ణయం చేసుకొని వచ్చాను ఏమిటది బావా ఇదిగో తాళి బొట్టు రా మీనా ఆ పవిత్రమైన దేవాలయంలో నీ మెడలో తాళి కడతాను బావా మీరు తొందరపడుతున్నారు నాకేమో భయంగా ఉంది ఎందుకు భయం మిమ్మల్ని గురించి మా నాన్న సంగతి మీకు తెలియదు మిమ్మల్ని ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉంది నా మాట విని మీనా వద్దు బావా నన్ను బలవంత పెట్టదు నాకు భయంగా ఉంది ఏం భయం లేదు నాతో రా మీనా లేదండి ఈ అమ్మాయి నా మరదలు ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అవునండి ఆయన మా బావే అవన్నీ మాకు తెలియదు మీ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి మీనా 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 డ్యూటీ రండి మా పరువు దక్కించావు
మీ ఋణం ఎలా తీర్చుకుంటాను? అంత మాటనకను సార్, నా ధర్మం నేను చేశాను. ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చకపోబట్టే ఇన్ని అనర్థాలు. ఒక అసహాయురాలని ఆపదలో రక్షించిన నీ పుణ్యం ఊరికే పోదు. నీ మేలు మరిచిపోను. ఆ తర్వాత బావ ఏమైనాడు? ఆ గుండాలు బావ ఏం చేశారో తెలుసా? తెలీదు. కాలేజీ తెరిచాక నన్ను వెతుక్కుంటూ వచ్చిన పిల్లల్ని అడిగాను. బావ కాలేజీకి రావడమే లేదని చెప్పారు. రమేష్ గారిని విచారించమని ప్రార్థించాను. వారు కూడా వివరాలు దొరకలేదని, ఒకవేళ నన్నే పెళ్లాడాలనే ఆశతో నాన్న కోరినట్లు ధనం సంపాదించడానికి విదేశాలకు వెళ్ళాడేమో అన్నారు. విచారపడకమ్మా. పార్వతీ పరమేశ్వరులు ప్రణయమూర్తులు. నిస్వార్థమైన ప్రేమను వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. నీ ప్రేమకి ఇది పరీక్షా సమయం. నీ బావ సంగతి నీకు అనుకుంటానమ్మా. నా మీద వదిలే. నాకు చేత నేను సహాయం తప్పకుండా చేస్తానమ్మా. విచార. నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా నా పాలిట రాజరాజేశ్వరివే. పిచ్చి పిల్ల. మామగారు వస్తున్నా. అది రెడీనా? బంగారు పథకం డైరెక్టర్ గారు సార్, ఆ రోజు డ్రామాలో మిమ్మల్ని రాముడు వేషంలో నేను చాలా ఇన్సల్ట్ చేశానండి. అదంతా మీరు మనసులో పెట్టుకోకుండా నా పిక్చర్ బాగా తీసి నన్ను గట్టెక్కించాలి సార్. ముందు నేను గట్టెక్కి ఆ తర్వాత నిన్ను గట్టెక్కిస్తాను. అదేమిటి సార్, మీరు గట్టెక్కడం ఏమిటి సార్? బంగారు పథకం డైరెక్టర్ గారు బంగారు పథకం డైరెక్టర్ గారు, నాకు చిన్న డౌట్ సార్. ఏం లేదు, ఆ పథకం మీకు ఎలా వచ్చింది? కొట్లో కొన్నాను అనుకున్నావా? లేదు సార్, నాకు ఆ డౌట్ రాలేదండి. కానీ మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది సార్? అరే ఏరా, నేను మాట్లాడేది రాయడానికి వచ్చావా లేక పిక్చర్ డైలాగ్ కాపీ చేయడానికి వచ్చావా? పిక్చర్ డైలాగ్ కాపీ రాయడానికి వచ్చాను. ముందు అది చేయరా. బంగారు పథకం డైరెక్టర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటి? మీరు ఇంతవరకు ఎన్ని బొమ్మలు తీశారు సార్? రెండే రెండు. ఏం సార్? ఒకటి తిరుపతి వెంకటాచలపతి బొమ్మ, ఇంకొకటి అలమేల బొమ్మ. బొమ్మ అంటే? రెండు బొమ్మలు కొని ఇంట్లో పెట్టుకున్నాను. అబ్బే, మీరు కొన్న బొమ్మల గురించి కాదు కానీ నేను అడిగేది మీరు డైరెక్ట్ చేసిన బొమ్మల గురించి సార్. ఇంతవరకు ఎన్ని పిక్చర్లు డైరెక్ట్ చేశారు సార్? ఒకే ఒక పిక్చర్. పేరేమిటి సార్? పెట్టలేదు. రిలీజ్ అయిందండి? రిలీజ్ కాలేదు. ఓహో, జనం చూసారా సార్? రిలీజ్ కాకుండా జనం ఎలా చూస్తారయ్యా? కనీసం మీరైనా చూసారు సార్? చూడలేదు. ఏమిటి సార్, మీరు చూడకుండా జనం చూడకుండా రిలీజ్ అవ్వకుండా మరి ఈ బంగారు పథకం ఎలా వచ్చింది సార్? అందుకే వచ్చింది. అర్థమైంది సార్. ఆ పిచ్చ సంగతి వదిలే. వదిలేస్తాను సార్. కానీ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పండి సార్. కథ ఏమిటి? ఏమి లేదు. ఒక పెట్ట, ఒక బండి. బండిలో పెట్ట పోతూ ఉంటుంది. పోతూ ఉంటుంది, 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 పోతూ ఉంటుంది. ఏమిటి సార్, ఇది ఎంతసేపు పోతూ ఉంటుందండి? పిక్చర్ మొత్తం పోతుందయ్యా నీకే. నాకేం అభ్యంతరం లేదండి, కానీ నా పిక్చర్ లో ఈ బండి ఉందా? బండి లేదు, కానీ రైలు ఉంది. అది కూడా ఇలాగే పోతుందా? ఇంకా స్పీడ్ గా పోతుంది. పిక్చర్ అంతా ఇలాగే పోతుందా అని కావాలంటే మధ్యలో ఒక యాక్సిడెంట్ పెడతానయ్యా. మరి నాక పిక్చర్ తీయడమే ఒక యాక్సిడెంట్ కదా. హీరోయిన్ వస్తున్నారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పెద్ద కోటల గారు ఉత్తరం రాశారండి. ఆస్తిలో వాటా అడుగుతుంది. అది కోడలు కాదు, నా కొడుకు వాళ్ళకి కురిది. దాన్ని కట్టుకున్న వేరే విశేషం. 3 నెలలు తిరగకుండానే బంగారం లాంటి బిడ్డ సముద్రం జ్వరంతో కన్ను మూశాడు. దాని మొహమైన పోయలేదు. ఆస్తిలో వాటా కావాలంటుంది. వాటా ఎంత పొగరు దానికి? మీకు ఉత్తరం రాసిందా? ఏమిటి రాదు అనేది. ఆస్తుల భాగం గురించి నాకు కూడా రాసింది. అయితే నాకెందుకు చెప్పలేదు? మీకు అసలే బ్లడ్ ప్రెషర్, ఇది కూడా ఎందుకు చెప్పడం? లెటర్ వచ్చి 15 రోజులైంది. అయితే ఈ పాటికి వచ్చే ఉంటుంది. అది రాదు, రావడానికి వీల్లేదు. దానికి తగిన ఏర్పాటు చేశాను. ఏ ఏర్పాటు చేశారు? ఏదో చేశాను. అదంతా ఎందుకు? దానికి ఎంత పొగర లేకుంటే ఆస్తుల భాగం కావాలంటుంది. దాని ముఖం ఎలా ఉంటుంది కూడా మాకు తెలియదు. భాగం కావాలట, భాగం. మిస్టర్ సుందర్, ఆమె ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా ఎస్తర్లా, చట్టరీత్యా ఆమె మీ అన్నయ్య భార్య. అది మర్చిపోకండి. ఎస్ ఎస్, యువర్ రైట్. ఆమె కోర్టుకు పోయినా పోవచ్చు. వస్తే కదా పోవడానికి. నువ్వు చెప్పడం ఏం బాగలేదు. అన్నం చేయవలసిన భాగాన్ని 14 పక్కే ఉంది. ఆమె చేయవలసిన వాటా ఆమెకి ఇవ్వడమే న్యాయం. నోర్మయ్, న్యాయ అన్యాయాల గురించి నువ్వో మాట్లాడేది. ఆ దిక్కుమాలదాంతో అడ్డమైన సినిమాలు డాన్సులు చూస్తున్నావు సిగ్గు లేకుండా. ఈ ఇంటి పరువు ప్రతిష్ట మంట కలుపుతున్నావు. ఓహో, నువ్వు మాత్రం ఇంటి పరువు ప్రతిష్ట మహా నిలబెడుతున్నావులే. నువ్వు తిరగడం అడ్డమైన సినిమాలు, క్లబ్లు, చాలనట్టు, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తాగుళ్ళు, జూదాలు.
ఇవన్నీ పెద్దండి చిన్న వాళ్ళ ఆచారాలు ఇందులో తప్పే ఉంది ఒరేయ్ వాడు పెళ్ళాం పోయిన దిగులతో తిరుగుతున్నాడురా నీలాగా పని పాట బాధ్యత తెలియకుండా అడ్డమైన దాన్ని వెంటేసుకుని తల్లిదక్కల అడ్డం లేదు నానా నేనేం అడ్డమైన వాళ్ళతో తిరగడలేదు పెళ్లి చేసుకోబోయే పిల్లతో తిరుగుతున్నాను ఏమిటి దాన్ని పెళ్ళాడతావు నేను ఎవరిని పెళ్ళాడతా నీకే ఆ పిల్లని ప్రేమించాను పెళ్లి చేసుకోబోతున్నాను పెళ్లి చేసుకున్నాను మాటలు వేశాను ఎవరంటే నా పెళ్లి ఆశలు నీకు ఇష్టం లేకపోతే నా భార్య నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను ఏం కూర్చావు బ్లడి రాస్కల్ నీ భాగం నీకు ఇచ్చేలా మళ్ళీ ఆ మాట ఇస్తామంటే నీ గుంతు పుస్తకి చంపేస్తావు అందరినీ చంపేదా నీ పని ఇంకా ఒక నిమిషం కూడా నీ మొహం చూస్తే నీ మహాభావం నానా నీ వెళ్తున్నా రే మహేష్ మహేష్ వెళ్ళకు వెళ్ళకు డాక్టర్ కూర్చోండి కూర్చోండి చూశారా డాక్టర్ ఇదంతా నా ప్రారంభం మీరు ఎక్కడ కూడా సార్ కూర్చోండి నన్ను వెళ్ళి నీ వేషం ఏంటమ్మా కావాలంటే తర్వాత తెప్పిస్తాను నీ వేషం ఐస్ కాదురా ఖాయస్ యాక్షన్ అప్పుడే పడుకున్నా డైరెక్టర్ గారు వీడు ప్రారంభంలోనే ఫ్లాట్ గా పడుకున్నాడు నా పిక్చర్ జనంలో నిలబడుతుంది అంటారా ఉండవయ్యా ఏంటది నీ కాదురా ట్రాజెడీ నిన్ను పెట్టి నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా నాకే ట్రాజెడీ డైరెక్టర్ గారు అంత అందమైన అమ్మాయిని పక్క పెట్టుకుని వీడు ట్రాజెడీ ట్రాజెడీ అని ఏడుస్తాడు ఏమిటండి నేను అందుకే చెప్పాను ఆ వేషం నేను వేస్తానని మొత్తం మీకు ఇంకా ఈ జబ్బురు నీ దగ్గర నుంచి వదలలేదన్నమాట ఉండవయ్యా ఆరంభంలోనే నువ్వు ఇలా ఫైవేసుకు వచ్చేసావే మధ్యలో ఉన్న లవ్ సీన్ అంతా ఎవరు చేయటం లేవయ్యా నేను అందుకే చెప్పాను డైరెక్టర్ గారు వాడు కైస్ కాదు ఐస్ అని డైరెక్టర్ గారు చాలా బాగా రావాలి డైరెక్టర్ గారు నేను అనుకున్నట్టు రావాలండి అలాగా దానికి నన్ను ఎందుకు రుద్దు రుద్దుతున్నావు నాకు నా కళ చూడ దగ్గర అందుకే ఈ వేషం నెరవేస్తాను నా పీతాను తట్టవట ఎన్ని గుండెలు నీకు ఏంటయ్యా గోల మనం తీసేది లైలా మజ్రునా లేకపోతే రక్త కన్నీరా వీడేంటి లైలా 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 అని ఏడుస్తున్నాడు హనుమంతుడు మొహల్లా ఉంది నీ వేషం ఈ వేషం నువ్వు వేస్తావా అమ్మో సచ్చినా వేయను నువ్వేస్తే సస్తావు నిదుర పోవాలి నీవు మేలు పోవాలి నేను నిదుర నీ కంటి పాప నీవు మా కంటి పాప చోలాలి లాలి లాలి నిదుర పోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీ కంటి పాప నీవు మా కంటి పాప చోలాలి లాలి లాలి నిదుర పోవాలి నీవు మేలుకోవాలి నేను పోవాలి నీవు మేలుకోవాలి నేను
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీ కంటి పాపై నీవు మా కంటి పాపై లాలి 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 నిదురపోవాలి నీవు మేలుకోవాలి కాలు కాలు పోయా చూస్తున్నా
అమ్మాయి సుందర్తో దెబ్బలాడి పుట్టింటికొచ్చి ఎంత కాలం అవుతుంది? రెండు నెలలు కూడా కాలేదండి. తరచూ భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకునేవారా? అంత బాగా నాకు తెలియదండి. కానీ ఈసారే పెద్ద పోట్లాట వచ్చింది వాళ్ళిద్దరికి. క్లబ్కు వెళ్ళకూడదని మా అమ్మాయి శాసించటం అతనికి నచ్చలేదట. దాని మీదే వచ్చింది. ఐ సీ. అసలే అతను ముక్కోపి. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పుట్టింటికి పో. నే క్లబ్బు పోవడం మానేనని ఖచ్చితంగా చెప్పేశాట. అమ్మాయి కోపం వచ్చి పుట్టింటికి వచ్చేసింది. ఐ సీ. బిడ్డను కూడా పంపనన్నాట. బిడ్డ కోసం వచ్చినప్పటి నుంచి కుంగిపోతూనే ఉంది చిట్టి తల్లి. అతను మళ్ళీ తిరిగి వచ్చి తన భార్యను ఏం చెప్పి తీసుకువెళ్ళాడో చెప్పగలరా? తప్పంతా తనదేనని క్షమించమని భార్యను తనతో తీసుకుపోతానని చెప్పాడండి. నన్ను క్షమించండి మావయ్య, మీకు మొహం చూపించడం నాకు సిగ్గుగా ఉంది.
ఏమిటినైనా గొంతుక ఎలా ఉంది? ఏమీ లేదండి. కాస్త దలుగు చేసింది. క్షమించవలసిన తప్పు నువ్వేం చేశావు నాయనా? భార్యాభర్తల మధ్య పోట్లాట అద్దం మీద ఆవగింత లాంటిది. అట్టే కాలం ఉండదని మాకు తెలుసు. నీ భార్యను నువ్వు తీసుకువెళ్తానంటే వద్దనడానికి మధ్య నేనేవన్నయ్యా? అమ్మాయి రమా. అవునమ్మా బయలుదేరు. ఇన్నాళ్ళు నువ్వు బిడ్డను వదిలేసి వచ్చానని ఊరికే కుమిలిపోతున్నావు కదా, నా మాట విని బయలుదేరమ్మా బయలుదేరు. పోండి. ఇంత పని చేస్తాడని మాకు తెలియదండి. హలో. ముట్టుకున్నారేమిటి లాడి గారు? చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ చూస్తే చిన్న దెబ్బలే, తల పెద్ద దెబ్బలాగుందే. తల కొట్టుకున్నారు? కారులో ఎక్కుతుండగా మేకు కూర్చుకుంది. అంటే బుల్లెట్ లాగా దిగింది అన్నమాట. అంటే ఇంజక్షన్ అయితే తీసుకున్నారా? అంటే తీసుకున్నారా? అంటే మన డాక్టర్ దగ్గరనా? లేదు, బయట డాక్టర్ దగ్గర. అంటే దెబ్బ కూడా బయట తగిలింది అన్నమాట. మీరు చాలా తెలివైన వారు, మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా కష్టం. చాలా మంది బోల్తా కొట్టించబోయి వాళ్లే బోల్తా పడుతున్నారు, అదే నేను జీవితంలో చూస్తున్నాను. మీకు బుద్ధి సూక్ష్మత చాలా ఎక్కువ. చాలా థ్యాంక్స్. ఎందుకు అలా అన్నారు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఈ శవాన గురించి మీరేగా చెప్పగలిగారు? నాదే ఉందండి, చూసింది చెప్పాను. పాప అమ్మాయి కురాలి అన్యాయంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఏమన్నారు? మిమ్మల్ని కాదండి, నేను హత్య చేసిన వాడిని అంటున్నాను. వాడి ఇంటికి వచ్చేట పురుగు. ఎలాంటి వాడైనా జమీందారు గారి కుటుంబ గౌరవం కోసం నేనే జామీన్ మీద రిలీజ్ చేయించా. జామీన్ మీద విడుదల చేశారా? చాలా గొప్ప పని చేశారన్నమాట. రేపో మాపో జమీందారు గారు అల్లుడు కాబోతున్నారు, అందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇంత అడ్వాన్స్ గానా? అమ్మరా నాటికి నేను ఉంటాను వెళ్ళిపోతాను. మీరెక్కడికి పోతారు? మీరు పోతామన్నా పోనిస్తానా? కొంప తీసి నన్ను చంపేస్తారేమిటి? ఇంత తెలివైంది ఉండకూడదని. భలే తమాషగా మాట్లాడతారండి. నా తమాషా ఇంకా మీకే తెలుసండి. మామగారు ఇదిగో వస్తున్నాను. వస్తాను. You are selected. You are selected. One condition. మహేష్ ఎక్కడ ఉంటే ప్రీతని ఎలా ముట్టుకోవటం? ముట్టుకర్లేదు, మెల్లిగా అలా ఎత్తుకుని పారిపోవాలంతే. మరీ మంచిది. ముట్టుకోకుండా ఎలా ఎత్తుకుపోవటం? అది మంచి పాయింట్. ఆ మహేష్ ఇక్కడ ఉండలేక నేను చూసుకుంటాను. ఏ ప్రీత ఇల్లుగా తీసుకెళ్తాను. ఓకే ఓకే. రమేష్ ఒక్కసారి ఇలా వచ్చి కూర్చోనైనా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చూడు, నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. నే చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటి మీద విశ్వాసం ఉన్నవాడివి, నా మీద అభిమానం ఉన్నవాడివి, నువ్వు ఒక్కడివి. నా తరువాత ఈ ఇంటిని సరిదిద్దగల శక్తి నీకే ఉంది. అందుకని మీనాను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. చూడు కెమెరా ముందు జనం ఆమె ముఖం చూడాలి. నీ వీపు కాదు, నూరు అడుగులు తినేసావు. నా ఫిల్మే కదండి. అయితే నువ్వే తిను, నువ్వే పిక్చర్ తీసుకో. ఎవరండి? సారీ అండి, చపలం కొద్ది అనేసానండి, క్షమించండి. ఇంకొకసారి ఇలా చేసేవాడిని చేయనండి. రెడీ. కట్ చెప్పిన తర్వాత కార్ లో రివర్స్ లో వచ్చి ప్రీత అని అక్కడనే వదిలేయాలి. డైరెక్టర్ గారు, ఆ ఛాన్స్ నాకేంది? వచ్చు, డైరెక్షన్ కూడా నువ్వే చేయి. అలాగే సార్. ఏదో చెప్పలం కొద్ది అనేసానండి. స్వామి చెప్పనానంద పోయి ఆయా దగ్గర కూర్చో, తీసుకెళ్ళరా. అలాగే సార్, నేను వస్తాను. బాబాయ్. డైరెక్టర్ గారు, మీరు కట్ చెప్పారు కంటే అయింది, వెళ్ళిన కారు ఇంతవరకు తిరిగి రాలేదే. పాపం ప్రీతాకి ఏమైందో అండి. నన్నెందుకు వస్తుంటావయ్యా? ప్రీత అంటే నీకంటే నాకే శ్రద్ధ జాస్తి. కొంత మునిగి సార్, వాళ్ళు వేషం వేసే వాళ్ళు కాదు సార్, దొంగలు ముట్టారు సార్, మిగతా నిజంగానే ఎత్తుకుపోయారు సార్. అయ్యో, ఇప్పుడు మగేష్ వస్తే నేను ఏం చేసేది? వచ్చేసాడు.
వాడు అసలే దూరం పోస్తుంది చంపేస్తాడండి బతుకుంటే బలసా పెరుగుతున్నచ్చు పదండి పదండి వచ్చేసాడు వచ్చేసేస్తాడు డైరెక్టర్ గారు వాడు మనం కనపడ్డాడంటే చంపేస్తాడండి రీతా రీతా మన నాకు పిక్చర్ వద్దు ఏమవుతుంది ఎక్కడికైనా పారిపోదామండి నాకంటే ముందే ఈ హత్య గురించి ఒక ఆవిడ రిపోర్ట్ ఇచ్చిందట ఆవిడెవరో తెలుసుకున్నావా తెలుసుకున్నాను ఆమె ఎవరో కాదు వంట మనిషి వేషంలో వచ్చిన నువ్వే వేషం వేసింది ఏమన్నా నువ్వు పులితో చలగడమాడుతున్నావు నువ్వు అదే చేస్తున్నావు పోలీసులు ఏం చెప్పావు నేను చూసింది నాకు తెలిసింది చెప్పాను నీకేం తెలుసు కొంచెం తెలుసా కొంచెం తెలుసా అంతా తెలుసు కానీ కొంచెం చెప్పాను అసలు హత్య జరిగింది నీకేదో తెలుసు
Thank you.
ఇన్స్పెక్టర్ అతను అరెస్ట్ చేయండి తీసుకురండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ నాదే ఉంది నాయన మీరంతా బాగుంటే అంతే నాకు కావాల్సింది మహేష్ రా ప్రీత ప్రీత నాయన చెయ్యి లైవ్ సుందర్ నువ్వు అనుకున్నట్టు ప్రీత డాన్సర్ కాదు చాలా పెద్దింటి పిల్ల వాళ్ళని ఆశీర్వదించు నన్ను క్షమించు తమ్ముడు మీరు సంతోషంగా ఉండండి